ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు స్తోత్రం కలిగిన గాక. ఓసారి చిన్న సమస్య వచ్చింది, అందుకని కట్టేసి మళ్ళీ ప్రారంభిస్తున్నాం. దేవునికి వందనాలు స్తోత్రం. దేవుని బిడ్డలందరికీ దేవుడు దీవించిన గాక. వాట్సాప్లో, ఫేస్బుక్లో మమ్మను వినబడిన సహోదరి సహోదరులకు అందరికీ యేసుప్రభు పేరట హృదయపూర్వక వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరికీ దీవించిన గాక. ఈరోజు దేవుని వాక్యం నుండి కొన్ని అంశములు చదివి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అపొస్తలుల కార్యము 1:8 మరలా ఒకసారి కూడా చదువుతున్నా వినండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూ దిగంధముల వరకును నాకు సాక్షిలై ఉందురని వారితో చెప్పాను. అంటే దేవుడు చెప్తున్నారండి, మీరు సాక్షిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని బిడ్డలందరూ దేవుని కొరకు ఏం చేయాలి? సాక్షిగా నిలబడాలి. ఎప్పటి నుండి? మొదట నుండి మన సాక్షిగా ఉండాలంటే దేవుని వాక్యములు చెప్తున్నారు. అది యోహాన పత్రిక 5:17-27 మీరు చదివితే మీకు అర్థమవుతున్నా. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నారు, గనుక మీరును సాక్ష్యమిత్తురు. మీరు సాక్ష్యం ఇచ్చినప్పుడు మొదటి నుండి మనం ఏది రోజు మనం రక్షణ పొందరు మార మనసు పొందరో ఆ దినము నుండి యేసుని గురించి సాక్ష్యం చెప్పాలి. ఏటి సాక్ష్యం చెప్పాలి? అది లూకోసు వార్త 24 నుండి మనం చదువుతుంది, మనకు అర్థమవుతో. లూకోసు వార్త 24:46 మీరు చూడండి. లూకోసు వార్త క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృదుల్లోని లేచెనని యెరూషలేము మొదలుకొని సమస్త జనములను ఆయన పేరిట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడననియు వ్రాయబడుచు. ఈ సంగతులకు మీరే సాక్షి. ఈ సంగతి మీరే సాక్షి. ఏంటి లేచారు అని పాపక్షమ మార మనసు ఈ విషయం గురించి మీరే సాక్షి చెప్పాలి. ఎవరు సాక్ష్యం చెప్పాలి? దేవుని బిడ్డలు. రక్షణ మొదల మార మనసు మొదల వాళ్ళందరూ సాక్ష్యం చెప్పాలి అని దేవుడు వాక్యంలో చెప్తున్నారు. అందుకని దేవుడు బిడ్డలారా, ఏ దినముల నుండి మీరు మార మనసు పొందరు రక్షణ పొందరో ఆ దినము నుండి నేను సాక్ష్యం చెప్పాలి. అందుకని దేవుడు మమ్మల్ని పిలవబడింది. అంటే సాక్ష్యం అనే పదానికి అర్థం ఏంటంటే అది కోర్టులో ఒక పదం అండి, సాక్ష్యము. అదిని మనకి గ్రీక్ భాషలో మనం చూడగలిగితే ఆ సాక్ష్యములకి హద సాక్షి అండి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి నింపి యేసయ్యని గురించి సాక్ష్యం చెప్పాలి అండి. యేసయ్య కొరకు నీ సాక్ష్యం చెప్పి చనిపోవాలి. అర్ధ సాక్షిగా రావడానికి దేవుడు మమ్మల్ని పిలిచారు. దేవుని కొరకు చాలా మంది అర్ధ సాక్షులు అయింది. మీరు కూడా నేను కూడా ఏసై కొరకు ఏం చేయాలి? సాక్ష్యం చెప్పి ఏసై కొరకు చనిపోవాలి. ఏసయ్య 1200 శిష్యులు మీరు చూడండి, ఒక్క శిష్యుడు తప్ప అది యోహానుని మాత్రం సాధారణంగా మరణించారు. బాకీ 1100 మనుషులు ఏమైందండి? అర్ధ సాక్షిగా చనిపోయినట్టుగా దేవుడు వాక్యంలో చూడగలుగుతున్నారు. అంటే నేను సహోదరి సహోదరులారా, అంటే ఈ 1100 ఒకటి యూదా అండి. యూదకి వదలండి, దేవునికి స్తోత్రము. యూదకి బదులుగా దేవుడు ఏర్పరిచిన వ్యక్తి ఎవరండి? పౌలు గారు అండి. ఆ పౌలు గారు కూడా చివరికి ఎస్ఐ కొరకు హతసాక్షిగా చనిపోయినట్టుగా దేవుడు వాక్యములు చెప్పుతున్నారు. అందుకని క్రైస్తవ జీవితం ఏమంటే దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. అంటే 7 సాక్షి గురించి 7 చెప్తాను, తర్వాత నేను ప్రార్థన చేసి ముగుస్తున్నారండి. అదే యోహాన సువార్త 5:31 మీరు చూడండి. యేసు చెప్పిన మాట వినండి. యోహాన సువార్త 5:31 నన్ను గురించి అండి, నన్ను అంటే ఏసయ్య గురించి. ఏసయ్య గురించి ఏసయ్య సాక్ష్యం చెప్తున్నారండి. ఏమండి స్తోత్రం. ఏసయ్య గురించి ఏసయ్య సాక్ష్యం చెప్పను. అమ్మా నీ గురించి నీయే సాక్ష్యం చెప్పాలి. నీ జీవిత ఏసయ్య జీవితం 3.5 ఏసయ్య ఎలాగ జీవించారో ఈ లోకంలో సంచరించారో అది విషయం గురించి యేసు క్రీస్తు గురించి ఏసయ్య సాక్ష్యం చెప్తున్నారు. కానీ మనకు సాక్ష్యం లేకుండా మన సాక్ష్యం చెప్తున్నారు. మనకు సాక్ష్యం లేదు, మనం సాక్ష్యం చెప్పడానికి కాదండి. నీ జీవితమే ఒక సాక్ష్యము అంటే బైబిల్ చెప్తున్నారండి, నీ జీవితము ఒక న్యూస్ పేపర్ అండి.
అంటే ఇంకొక రీతిగా చెప్తాను, నీ జీవితం అంటే ఒక బైబిల్ అండి. నిన్ను చూసినప్పుడు కొందరు బైబిల్ చదివినట్టుగా స్తోత్రం అలాంటి సాక్ష్యం నీ జీవితంలో ఉండాలి. అప్పుడు యేసయ్య గురించి యేసయ్య సాక్ష్యం చెప్తున్నా, ఒకటి యేసయ్య గురించి యేసుక్రీస్తు సాక్ష్యం, రెండవది మీరు చూడండి చూడండి నేను చెప్పిన మాట యోహాను సువార్త 5:33 అంటే యోహాను గారి సాక్ష్యము. రెండవది ఏమండి, యోహాను గారు యోహాను గారు యేసయ్య చూసుకొని ఏం చెప్పారండి? యోహాను సువార్త 1:29, ఇదిగో లోకానికి పాపం మోసుకొనిన గొర్రపిల్ల. అవి యేసుక్రీస్తు అంటే పాపం మోసుకొనిన గొర్రపిల్ల అంటే సాక్ష్యం చెప్పారండి. రెండవది యోహాను గారు చెప్తున్నారండి మత్తయి సువార్త 3:11, అది చెప్పిన మాట మీరు వినండి. నా వెనక వచ్చేవాడు అంటే యేసుక్రీస్తు వచ్చిన చూసుకొని నాకంటే శక్తివంతుడు, ఇదిగో వెనక వస్తున్నారు అంటే ఆ యోహాను గారు యేసయ్య గురించి సాక్ష్యం చెప్తున్నారండి. ఇదన్నీ చెప్పడానికి ఆ విషయం అన్ని చెప్పడానికి నాకు సమయం కుదరలేదు, అందుకని నేను అక్కడికి వెళ్ళలేదండి. యోహాను గారు యేసయ్య గురించి చెప్తున్నారు, ఇదిగో నా వెనకలు ఒకడు వస్తున్నారండి, నాకంటే ఆడు గొప్పవాడు. స్తోత్రం, యోహాను గారు గొప్పవాడని చెప్పలేదు, యేసయ్య గురించి గొప్పవాడు ఇలాగా చెప్పుతున్నారు. అంటే యేసుక్రీస్తు గురించి యోహాను గారు సాక్ష్యం చెప్పినట్టుగా మనము చూడగలుగుతున్నారు. ఇంకా మీరు చూడండి మూడవది సాక్ష్యము ఎవరండి, ఒకటి యేసుక్రీస్తు సాక్ష్యము, రెండు యోహాను గురించిన సాక్ష్యము, ఇది మూడు యోహాను సువార్త 5:36 అండి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువగా సాక్ష్యము గలదు, అదేమనగా నేను నెరవేరుటకై తండ్రి నా తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయించిన క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం, నా క్రియలు నాకు సాక్ష్యం చెబుతున్నారండి. ఏంటి రక్షణ పొందిన దేవుడు బిడ్డలారా, నీ సాక్ష్యం చెప్పిన ముందుక నీ క్రియలు, నీ ఎలాగ జీవిస్తున్నావు, నీ ఊర్లో నీ నీ వీధిలో నీ ఎలాగ జీవిస్తున్నారు, న్యాయంగా జీవించుంటున్నారు, అన్యాయంగా జీవించుంటున్నారా, న్యాయంగా డబ్బులు సంపాదించిన అన్యాయంగా డబ్బులు సంపాదించిన అంటే నీ జీవితం చూడాలి. నీ క్రియలు, నీ క్రియలు అదే దేవుడు చూస్తున్నారు. దేవుడు ప్రకటన గ్రంథములు చెప్తుంది నీ క్రియ నేను ఎరుగును, దేవుని బిడ్డల క్రియ ఎరిగిన ఒక దేవుడు పరలోకమున్నారు. అంటే క్రియ, మన క్రియ, మన పని, మన చేయనది, మన జీవితము. కొందరికి ఏం లేదు, క్రియలేని క్రియలేని విశ్వాసం ఏమండి, చచ్చినదట్టే అండి. క్రియలేని విశ్వాసం చచ్చినట్టుగా. అందుకని దేవుడు మనం చూసిన మన క్రియ, దేవునికి వందనాలు. ఆ క్రియ ఒక సాక్ష్యము, ఏ సాక్ష్యం చెప్పడం అక్కర్లేదు, చాక్టికల్లీ సాక్ష్యం చెప్పడం అక్కర్లేదు, నీ క్రియలు ఒక సాక్ష్యం చెప్పినట్టుగా. స్తోత్రం, క్రైస్తవ జీవితంలో ఒక సాక్ష్యం ఏమంటే క్రియలు చూపించాలి. ఈ కాలంలో అది లేదండి, ఈ కాలంలో క్రియ లేను. అందరి యేసయ్య బిడ్డలు ఎలాగా తిరుగుతున్నారు, జీవితంలో క్రియ లేదు. దేవుడు అదే చూసుకున్నారు. మన క్రియలు ఎరిగిన ఒక దేవుడు ఉన్నారండి. కీర్తనాలు 139 కీర్తనలు, నా నడకడ, నా కూర్చున్నది, నా లేగనది యేసయ్య ఎరిగి ఉన్నా, అన్ని ఎరిగిన ఒక దేవుడు ఉన్నారు. అందుకని ఈ సమయంలో దేవుడు వాక్యం విన్న దేవుని బిడ్డలారా, నీ క్రియ ఎరిగిన ఒక దేవుడు ఉన్నా, ఆ క్రియలు నీకు సాక్ష్యం చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రము, అదే గొప్ప సాక్ష్యం. ఏది మూడో సాక్షి అండి, నీ క్రియలు. దేవునికి స్తోత్రం. ఇది నాలుగో సాక్షి మీరు చూడండి, యోహాను సువార్త 5:37 చూడండి. యోహాను సువార్త 5:37 మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం, తండ్రి యేసుక్రీస్తుని గురించి తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటి ఎక్కడెక్కడ సాక్ష్యం చెప్పరు, యేసుక్రీస్తు బాప్టిజం పొందినప్పుడు సాక్ష్యం చెప్పరు, ఇదిగో నా కుమారుడు మొదటి సాక్ష్యము. అంటే ప్రియ కుమారుడు అలాగ చెప్పుతున్నారు మొదటి సాక్ష్యము. అది ఎక్కడే మత్తయి సువార్త 3:17 అంటే ఇది రెండవ సాక్ష్యం చెప్పిన ఎక్కడండి, మత్తయి సువార్త 17 యేసు ప్రభు కొండల మీద ప్రార్థన చేసినప్పుడు అప్పుడు అలాగే చెప్పి, ఇదిగో నా ప్రియ కుమారుడు. అంటే రెండు చుట్టూ తండ్రి ఆయన గురించి సాక్ష్యం చెప్పిన, ఒకటి అంటే యేసు ప్రభు 30 బాప్టిజం పొందడానికి వచ్చినప్పుడు చెప్పుతున్నారు, ఇదిగో నా ప్రియ కుమారుడు. అంటే ఏంటి చెప్పండి మీరు, వినండి, 30 యేసు ప్రభు ఏం చేశారంటే బైబిల్ రాయబడి తల్లి తండ్రికి లోబడి ఉండినట్టుగా బైబిల్ చూడగలుగుతున్నారు. అంటే ఆ రహస్య జీవితములు చూసుకొని యేసు ప్రభు చెప్పిన, ఇదిగో నా ప్రియ కుమారుడు. హలో, తండ్రి చెప్పుతున్నారు నా కుమారుడు 30 ఎలాగ జీవించిందో, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఆయన మీదకి నాని ఇష్టడుగా ఉన్నారండి. స్తోత్రం, ఆ ప్రియ కుమారుడు రహస్య జీవితములు దేవుడు చూసుకొని సాక్ష్యం చెప్పుని, ఇదిగో నా ప్రియ కుమారుడు. సహోదరుడా, నీ రహస్య జీవితం ఎలాగో
ఉంది ఎవరికి తెలియలేని జీవితము కానీ నీ రహస్య జీవితం ఎరిగిన ఒక దేవుడు ఉన్నాం ఆయన నిన్ను గురించి సాక్ష్యం చెప్పలేదు నా ప్రియ కుమారుడు నా సహోదరుడి నీ సహోదరి నా సహోదరి నీ గురించి సాక్ష్యం చెప్పని నా గురించి ఈ వాక్యం చెప్పిన జోడి గారి గురించి కూడా సాక్ష్యం చెప్పాలి నా రహస్య జీవితం ఎరిగిన దేవుడు ఎవరు కనబడలేని ఒక జీవితము స్తోత్రం రెండవది ఏమండి సాక్ష్యం చెప్పిన మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ అధ్యాయం 5వ వారం వాక్యములు ఉంది అక్కడికి చదవండి రెండవది ఏంటంటే 3.5 సంవత్సరం లోకములు సంచరించినప్పుడు ఆయన గురించి యేసుక్రీస్తు సాక్ష్యం యేసుక్రీస్తు గురించి తండ్రి సాక్ష్యం చెప్పుతున్నారు సహోదరి సహోదరులారా మమ్మల్ని గురించి దేవుడు అలాగా సాక్ష్యం చెప్తావా నన్ను గురించి నీ అలాగా సాక్ష్యం చెప్తున్నా నీ ద్వారా ద్వారా వాక్య ప్రజలేస్తున్నాను నీ దేవుడు వాక్యం మధ్యపెట్టుతున్నారు అన్ని చేస్తున్న దేవుడి కోసం డబ్బులు ఇచ్చుతున్నారు దేవుని వాళ్ళకి అది చెరు ఇది చెరు కానీ అది దేవుడు చూడలేదండి అమ్మా నీ రహస్య జీవితం అంటే స్తోత్రం సాలోమోను గారు దేవుని కొరకు పెద్ద మందిరం కట్టారండి మందిరం కట్టారు కానీ ఆడు పరలోకం వెళ్ళలేకపోయింది చాలా మంది దేవుని కొరకు కానుకలు ఇచ్చున్నారు చర్చ కొరకు డబ్బులు కట్టుతున్నారు కానీ నీ జీవితము రహస్య జీవితములు సరిలేకపోతే నీ పరలోకం వెళ్ళదమ్మా అదే దేవుడు చూసుకున్నారు అక్కడదే నీ తండ్రి చూసుకొని యేసుక్రీస్తుకి చూసుకొని తండ్రి చెప్పారు ఇదిగో నా ప్రియ కుమారుడు బాప్తిష్ణ పొందిన టైములు చెప్తున్నారు రే స్తోత్రం 4 అయినా 1 నేను చెప్పిన మాట మర్చిపోకండి యేసుక్రీస్తు సాక్ష్యము 2 యోహానాల సాక్ష్యము 3 తన క్రియల సాక్ష్యము 4 తన తండ్రి సాక్షికము 5 యోహాన సువార్త 5:39 చూడండి 5:39 చూడండి నిత్య జీవము గలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే లేఖనము మనం సాక్ష్యం చెప్తున్నాను ఎస్ఐ గురించి ఓ దేవునికి స్తోత్రం కలిగిన కాక లేఖన భావన దేవుని సాక్ష్యం చెప్పిన పాత నిబంధనలు కొత్త నిబంధన వరకు ఆ సాక్ష్యం చెప్పడానికి సమయం కుదరదండి అంద యేసుక్రీస్తు ఆదిగాండములు యేసుక్రీస్తు దేవుని స్త్రీకి అంటే ఆదిగాండ 3వ అధ్యాయము 15వ వాక్యములు యేసుక్రీస్తుని గురించి ఆదిగాండములు ఏంటి సాక్ష్యం చెప్పనున్నారు మీరు వినండి ఆ ఒక్క వాక్యం మాత్రమే చెప్తున్నారండి ఆదిగాండము 3:15 ఎస్ అంటే ఆ లేఖనములో ఉన్న సాక్ష్యం మీరు వినండి అది 3:15 అండి ఐ విల్ పుట్ హాస్టిలిటీ బిట్వీన్ యు అండ్ ద ఉమెన్ బికాజ్ యువర్ సీడ్ అండ్ హర్ సీడ్ హీ విల్ స్ట్రైక్ యువర్ హెడ్ అండ్ యు విల్ స్ట్రైక్ హిస్ హీల్ అంటే మరియు మీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలిగజేసదను శరీర సంతానము యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్తున్న లేఖనం వారు ఒక్కొక్క పుస్తకములు ఆయన గురించి ఇదేలే సాక్ష్యం ఉందండి అదన్నీ చెప్పడానికి సమయం కుదరలేదు దేవునికి స్తోత్రములు అందుకని దేవుడు మిట్లారా దేవుడు లేఖన భాగములు యేసయ్య గురించి సాక్ష్యం చెప్తున్నారు యేసు ఎలాగ పుట్టుతారు యేసు ఎక్కడ జన్మించారు యేసుక్రీస్తు ఎలాగ చనిపోతారు యేసు ప్రభు ఎలాగ లేస్తాను యేసు ప్రభు ఎలాగ తిరిగి వస్తాను ఇదన్నీ లేఖన భావలే రాయబడి ఉందండి అదొక సాక్ష్యం అండి అంటే ఈ 5 విధముల సాక్షులు కాక ఇంకా 2 సాక్షులు ఉన్నారు అది దేవుడు వాక్యంలో ఉన్నారండి స్తోత్రం అదండి బైబిల్ చూడండి ఆ కొరింథీ పత్రికలకు మీరు చూడండి కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చూడండి 2 కొరింథీ పత్రిక This is the third time I am coming to you on the testimony of 2 or 3 witnesses. Two witnesses. అరే రెండు ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉండాలి స్తోత్రం అంటే ఈ కోర్టుకి వెళ్తే మీరేండి ఒక సాక్షి వల్ల ఏమో అక్కడ జరగదండి 2 సాక్షి దాదాపు కావాలి స్తోత్రం అంటే అనగా యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పడానికి 2 సాక్షులు కావాలి స్తోత్రం హలో యేసయ్య గురించి సాక్ష్యం చెప్పడానికి 2 సాక్షులు కావాలండి స్తోత్రం అయ్యేంటి 2 సాక్షుల గురించి నేను ఇంకా ఇప్పుడు చెప్తున్నారు మాట మీరు బాగా చదవగల వినండి అది యోహన సువార్త లేక రండి యోహన సువార్తలకు మీరు రండి 15వ అధ్యాయము 26-27 వాక్యము సరిగా వినండి When the counselor comes, the one I will send to you from the Father, the Spirit of Truth, who proceeds from the Father, he will testify about me. You also will testify because you have been with me from the beginning. Amen. ఆ దినమునందు మీరు నా పేరిట అడుగుదురు గాని మీ విషయమై నేను
తండ్రిని వేడుకోనని మీరు చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినని నమ్మిదిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. 26-27 అండి. తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరు సత్య రూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నాను. తర్వాత 27 మొదటి నుండి నా యొద్ద ఉన్నారు గనుక మీరును సాక్ష్యమితురు. రెండు సాక్ష్యం అయిందండి. ఒకటి మొదటి సాక్ష్యము పంపబడిన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సాక్షి. రెండవది సాక్షి అంటే మనమే మీరే. దేవునికి స్తోత్రం. అంటే ఈ లోకంలో రెండు సాక్షులు ఉన్నారండి యేసయ్య గురించి చెప్పడానికి. ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు, రెండు దేవుని బిడ్డలారండి. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు బిడ్డలారే ఈ రోజు నేను చెప్పబడిన మాట ఏంటంటే దేవుడు బిడ్డలు ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. స్తోత్రము కలిగినగాక. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైందండి? నాకు తెలియదండి. పరిశుద్ధాత్మ అంటే మొదటి సాక్షి, రెండు ఏమండి నువ్వే. అప్పుడు యేసయ్య గురించి సాక్ష్యం చెప్పాలంటే నీ పరిశుద్ధాలను పొందాలి. పొందలేకుండా సాక్ష్యం చెప్పడానికి నీకు అర్హత లేదు. కొందరు చెప్పదు, నేను పుట్టినప్పుడు పరిశుద్ధాలను పొందారండి. పుట్టినప్పుడు నీలోనికి ఆత్మ వచ్చారండి. నీ ఆత్మను నింపలేరు. అందుకని పెళ్లికొస్త దినములు ఆడు 120 మందిని కూచి వచ్చి ప్రార్థన చేసిన పరిశుద్ధాలు దేవుడు ఆడి మీదకి దిగి వచ్చినప్పుడు ఆడు పరిశుద్ధాలు దిగి ఏం చేశారండి? అన్ని భాషలు మాట్లాడిన తర్వాత యేసయ్య గురించి సాక్ష్యం చెప్పడానికి ఆడు బయలుదేరినట్టుగా దేవుడు వాక్యం చెప్పుతున్నారు. అందుకని అమ్మ నీ పరిశుద్ధాన్ని పొందండి. పరిశుద్ధాన్ని పొందిన తర్వాత యేసయ్య గురించి చెప్పండి. పరిశుద్ధాలు పొందిన మునుగు నీ యేసయ్య గురించి చెప్పలేకపోతే ఏమవుతున్నారండి? మీరేమంటే భయపడుతున్నారు. నీకేసిన సమస్యలు వచ్చారు ఓడిపోతారు. పరిశుద్ధాలు పొందిన ఏమవుతున్నారు? భయపడరు. స్టేఫన్ గారు దేవుని గురించి సాక్ష్యం చెప్పినప్పుడు రాయితోని ఆయనకు కొట్టారు. కొట్టినప్పుడు ఆత్మ నింపబడి పరలోకం తెరవబడినట్టుగా చూడగలిగింది. అపొస్తలుల కార్యము 7వ అధ్యాయం రాయబడింది. పరలోకం తెరబడిన గాడి సింహాసనములు యేసుక్రీస్తు నిలబడుతున్నారు. ఎందుకు యేసుక్రీస్తు పరలోకం నిలబడుతున్నారంటే మీకు అర్థమైందా? దేవుని బిడ్డలకు రాయితోని కొట్టబడినప్పుడు పరలోకంలో యేసు ప్రభు కూర్చలేదమ్మా. అమ్మ నిన్ను కొట్టినప్పుడు, నిన్ను తిట్టినప్పుడు, నిన్ను హింసించినప్పుడు నీ బాధపడకూడండి. నీ కోసం పరలోకంలో నిలబడిన ఒక యాసై ఉంది. నీ కోసం చూసిన ఒక యాసై ఉంది. నీ కోదరి ఎదురుగా మాట్లాడిన వాడు, నిన్ను తిట్టిన వాడు, నిన్ను కొట్టిన వాడు, నిన్ను హింసించిన వాడు గురించి నీ భయపడకూడండి. నిన్ను కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, ఓ హింసించినప్పుడు నీ కోసం యేసు ప్రభు పరలోకం నిలబడుతున్నారు. స్టేఫన్ గారికి కొట్టినప్పుడు, హింసించినప్పుడు అక్కడ పరలోకం తెరవబడింది. తెరబడిన తర్వాత యేసు ప్రభు సింహాసనమని నిలబడి అదే కిందకి చూసినట్టుగా బైబిల్ చదువుతున్నారు. ఈ రోజు ఈ వాక్య పరిచర విన్న చాలా మందికి హింసించుతున్నారు, చాలా మందికి తిట్టుతున్నారు, చాలా మందికి ఓ శ్రమలు కలుగుతున్నాయి. భయపడకూడదు అమ్మా, నీ కోసము పరలోకం తెరబడుతుంది. యేసయ్యా నీ కోసము పరలోకములు నిలబడుతుంది. ఆ సాక్ష్యం చెప్పినప్పుడు దేవుని బిడ్డలకు ఏం చేశారంటే కొట్టినప్పుడు ఏమైందండి? యేసు ప్రభు పరలోకములు కూర్చలేదండి. అపొస్తలుల గారి 9వ అధ్యాయంలో మీరు చూడినప్పుడు, ఒక్కటి నుండి కిందకి చదివినప్పుడు సౌలు గారు క్రైస్తవుడికి ఏం చేశారండి? హింసించారు. సౌలా సౌలా నిన్ను, నువ్వు నన్ను హింసించుతున్నారండి. దేవుడు అడిగండి ఎవరికి హింసించారండి? దేవుని బిడ్డలకి కొట్టినది, దేవుని బిడ్డలకి తిట్టినది, దేవుని బిడ్డలకి విరోధంగా చెప్పినది అన్ని ఎవరికి చెప్పినట్టుగా? యేసుక్రీస్తుకు చెప్పినట్టుగా అమ్మా. అందుకే దేవుడు అడిగాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు, నన్ను ఎందుకు హింసించు? చాలా మంది దైవదాసుడికి, దేవుని బిడ్డలకి, బాగా జీవించిన దేవుని బిడ్డలకి హింసించుతున్నా. ఈ పగటి సమయంలో ఆదివారం నీ భయపడకూడమ్మా. నిన్ను హింసించే దేవునికి హింసించినట్టుగా. సక్రియా పుస్తకంలో 12వ అధ్యాయంలో వాక్యం ఉందండి, నన్ను ముట్టిన వాడు నీ కన్ను గుడ్డిన ముట్టినట్టుగా. స్తోత్రం. నిన్ను ముట్టితే దేవునికి ముట్టినట్టుగా. అలో కన్ను గుడ్డిన ముట్టితే ఎవరైనా వదలస్తావా? దేవుని బిడ్డలకి తిట్టితే, దేవుని బిడ్డలకి హింసిస్తే, దేవుని బిడ్డలకి అన్ని అన్యాయం చేసి జీవిస్తున్న సహోదరా నీవు ఆలోచించు. దేవుని బిడ్డలెవరితో నీ ముట్టితే దేవుడు నిన్ను వదలను. దేవునికి స్తోత్రమే. సామూలిన పట్టుకున్న దేవుడు ఈ రోజు కూడా నిన్ను కూడా పట్టుకుంటా. స్తోత్రం.
అందుకే యేసుని గురించి మీరేం చేయాలండి? సాక్ష్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం. అంటే సాక్ష్యం చెప్పడానికి మనకి ఏం కావాలంటే ఏ పరిశుద్ధాత్మ శక్తి అది నీలోనికి రావాలి. వచ్చిన తర్వాత నీ ఏం చేయాలి? పరిశుద్ధాత్మ పొంది ఏం చేయాలి? సాక్ష్యము చెప్పాలని దేవుని వాక్యములు సెలవిస్తున్నారండి. దేవునికి స్తోత్రం. నువ్వే సాక్ష్యం చెప్పాలి. ఎవరి గురించి? యేసుని గురించి సాక్ష్యము చెప్పాలి. దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. వందనాలు, స్తోత్రం. అందుకని బైబిల్ చెప్తున్న మాట ఏంటండి? లేవ్యకాండంలోకి మీరు రండి. లేవ్యకాండము 5వ అధ్యాయము మొదటి వచనం మీరు చూడండి. లేవ్యకాండము 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అక్కడ చెప్పబడిన మాట మీరు వినండి. అక్కడ చెప్పబడిన మాట లేవ్యకాండము 5వ అధ్యాయము మొదటి వచనం. When someone sins in any of this way, if he has seen, heard or known about something, he has witnessed and did not respond to the public call to testify, he is guilty. లో చూడండి, మీకు అర్థమైందా? ఇంగ్లీష్లో అది అవలేదండి, తెలుగులో కూడా అలా చదవండి. లేవ్యకాండము 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఒకడు ఒడ్డు పట్టుకొని ఉన్నవాడై తాను చూసిన దానిని గురించి ఒట్టు అంటే మీకు అర్థమైందా? ఒట్టు పెట్టుకొని వాడు తాను చూసిన దానిని గురించి, తాను చూసిన దాని తనకు దానిని గాని ఏంటండి, తెలిసిన దానిని గురించి సాక్ష్యమై ఉండి, తెలిసిన దాని గురించి సాక్ష్యంగా ఉండి దాన్ని తెలియ చెయ్యగా పాపము చేసిన యెడల ఏం చేస్తున్నారమ్మా? పాపం చేసి. హలో విన్నారా? నీ ఒట్టి చేశారు. యేసయ్యని గురించి తెలుసు కానీ నీ చెప్పలేకపోతే ఏం చేసుకున్నారు? దోష శిక్ష భరించి పాపం చేసుకున్నారట. సాక్ష్యం చెప్పలేక పాపం, ప్రార్థన చేయలేకపోతే పాపం. అదే సమూహ గ్రంథం నుండి అన్ని చదువు వినిపించడం సమయం లేదండి. అదో ఏది నీ ఒట్టు పట్టుకొని నీ తెలిసినది చెప్పలేకపోతే అంటే నీ సాక్ష్యం. ఇప్పుడు నేను ఉదాహరణగా చెప్తున్నాను, నీ రోడ్డులో నీ వెళ్ళినప్పుడు ఎవరో ఒక మనుషుడు వచ్చి ఒకడొక్క ఏం చేశారు, చంపారు. ఆ చంపినది నీ చూసుకున్నావు. చూసినప్పుడు పోలీసు వచ్చి నీ ఏం చెప్తున్నారు, నీకు అడుగుతున్నారమ్మా ఈ చంపినది నీ చూశారంటే నీ ఏం చెప్తున్నావు? వెంటనే చూడలేదని చెప్తాను. నీ ఎవరు పక్షములు ఉన్నవాడు? చచ్చినవాడు పక్షములు ఉన్నవాడా, చంపినవాడు పక్షములు ఉన్నవాడా? చంపినవాడు పక్షములు ఉన్నాయి. అంటే యేసుని గురించి నీ సాక్ష్యం చెప్పలేకపోతే నీ శత్రు పక్షములు ఉంది. పరిశుద్ధాల దేవుడు నీకు కుమరిచిన ఎందుకంటే సాక్ష్యం చెప్పడానికి ఇచ్చిన ఎందుకంటే ఆయన గురించి సాక్ష్యం చెప్పు. ఆ సాక్ష్యము నీ చెప్పబడాలి. స్తోత్రం. శుభార్త ప్రకటించాలి ఈ లోకములకి, ఆంధ్రలు, రాష్ట్రములు, ఒరిస్సా రాష్ట్రములు, భూలోకాలు అందు యేసయ్య గురించి సాక్ష్యం చెప్పండి. యేసయ్యే దేవుడే, యేసయ్య మనకు రక్షకుడు, యేసయ్య మంచి దేవుడు అనక సాక్ష్యం చెప్పండి. సాక్ష్యం చెప్పండి అమ్మా. స్తోత్రము. చెప్పలేకపోతే మీ ఏమవుతున్నారు? శత్రుపక్షములు. పీతృగారి దగ్గరికి ఒక పనివాడు వచ్చాడు. పనివాడు వచ్చి నువ్వు కూడా యేసు ప్రభు ఉన్నవాడని చెప్పబడిన ఆయనకి ఎరగలేని. ఒకసారి కాదు, మూడు సార్లు చెప్పారండి. వాళ్ళు ఒట్టేసి చెప్పారు మూడు సార్లు. నాకు తెలియదు అట. అప్పుడు యేసు ప్రభుకు తోడుగా ఉన్నవాడే. ఇప్పుడు యేసయ్యకి గురించి సాక్ష్యం చెప్పలేదు. ఆ చెప్పలేదు కాబట్టి అమ్మ ఎవరు పక్షములు చేరిన వాడండి? యేసు ప్రభుకి చంపిన వాడు పక్షములు కలిసిన వాడుగా ఉండినట్టుగా దేవుడు వాక్యంలో చదువుతున్నారు. ఈ రోజు కూడా చాలా మందులు సువార్త చెయ్యకుండా, సాక్ష్యం చెప్పకుండా శత్రుపక్షములు నిలబడుతున్నారు. స్తోత్రం కలిగిన గాక. ఈ పీతరు గారు ఏం చేయలేదు? పెంతికోస దినములు వచ్చినప్పుడు పరిశుద్ధాలు నింపబడి ఆయన ఏం చేశారంటే యేసయ్యన గురించి ఏం చేశారండి? సాక్ష్యం చెప్పినట్టుగా మనం చూడగలుగుతున్న అపోస్తల కార్యములు 5వ అధ్యాయములకి రండి. యేసయ్యన గురించి ఆ చెప్పిన మాట మీరు ఒకసారి చదివితే చాలా బాగుందండి. అపోస్తల కార్యములు 29:30-31 వాక్యములు మీరు ఇచ్చండి. అప్పుడు మీకు అర్థమవుతున్నారు. ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకుండా. 29 అమ్మా అదిని పీతరు గారు పేతరు అపోస్తలను మనుషులకు కాదు దేవునికే మేము లోబడలేను గాక మీరు
గ్రామమును వేలాడించి సంహరించిన యేసును మన పితరుల దేవుడు. మీరు రాణిను వేలాడేసిన సిలువలు వేలాడిసిన సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. అండో ఆయన గురించి అంటే సాక్ష్యం చెబుతున్నా, కిందకి మరి చదవాలి అన్ని సమయం లేదండి. అందుకని దేవునికి స్తోత్రం. భయపడిన పీతర్ గారు పరిశుద్ధాలు పొందిన తర్వాత యేసుక్రీస్తు సిలువలు చనిపోయిన విషయం గురించి సాక్ష్యం చెప్పుతున్నారు. సహోదరా, ఈ రోజు దేవుని కొరకు అర్ధ సాక్షిగా ఆవడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నారు. సాక్ష్యం చెప్పండి, ఏసఐ గురించి, ఏసఐ గురించి సాక్ష్యం చెప్పండి. ఊరు ఊరు అందరు తిరిగి తిరిగి సాక్ష్యం చెప్పండి దేవునికి స్తోత్రమా. అందుకని నేను చెప్పిన మాట ఏంటి, సహోదరు రక్షణ పొంది మార మనసు పొందిన దేవుని బట్టి బాప్టిస్ట్ పొందిన దేవుని బట్టి అందరూ ఏం చేయాలి, పరిశుద్ధ నింపబడి నీ ఊరికెళ్ళి సాక్ష్యం చెప్పండి. సోదర పాస్టర్ గారు కాదండి సాక్ష్యం చెప్పడది, మీరే సాక్ష్యం చెప్పాలి. ఏసై గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలి, మీరే. ఏసై గురించి మనమే సాక్ష్యం, మనము పాస్టర్ విశ్వాసులు అందరూ చెప్పాలి సోదర. అందుకని ఏమని చేశారంటే అపోస్తలుల గారు 8 అధ్యాయ సంఘములో యెరూషలేములు అందరు కూడి ఉన్నాం. అంటే ఆడు సాక్ష్యం చెప్పలేదు, నీ యేసు ప్రభు ఏం చెప్పారు, నీ భూలోకములు వెళ్ళి చదవండి 8:1. సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరు యూదయ సమరియ దేశముల యందు చెదరిపోయి అందరు యెరూషలేములు కూడి వచ్చున్నారు. ఏసయ్య సోదర ఏసయ్య హల్లెలూయ ప్రైజ్ లార్డ్ పాట పాడి ఆరాధన చేసిన దేవుడు అని చెప్పారండి. మొదటి మనం చదివిన వాక్యములు మీరు మర్చిపోకండి. అపోస్తలుల గారికి 1:8 పరిశుద్ధాలను పొందిన తర్వాత మీరేం చేశారండి, ఎక్కడ వరకు అండి, ఎక్కడ వరకు అండి, యెరూషలేములో అంటే అమ్మా సాక్ష్యం చెప్పడం డబ్బాడు ఎక్కడే ఉంది, ఆ వాక్యంలో ఉంది, ఎక్కడే ఎక్కడే ఆ ఒకటి ఏదేమండి వెళ్ళడానికి దేవుడు చెప్పరు ఎల్లో ఎక్కడ పరిశుద్ధాలు పొందిన తర్వాత నేను సువార్త పండించడానికి యెరూషలేములు, యెరూషలేములు చెప్పాలి, నీ సమరయలు చెప్పాలి, భూ దిగంబరం వరకు చెప్పాలి, వెళ్ళడానికి డబ్బులు అక్కడ ఉంది, పాస్పోర్ట్ అదిలో ఉంది, అన్ని అదిలో ఉంది, నీ నమ్మకం కలిగి నీ ప్రార్థన చేయు, దేవుడు నిన్ను భూ దిగంబరం వరకు పంపిస్తా. ఎందుకు, ఆ నీలోనికి కుమరించిన పరిశుద్ధాలు శక్తి వచ్చినప్పుడు నిన్ను ఏం తీసుకొని వెళ్ళిపోవడానికి అంత శక్తి కలిగిన ఒక ఆత్మశక్తి ఉన్నది దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆ శక్తి వచ్చినప్పుడు ఏడం చేసిన శక్తి పొందిన చాలందరూ యెరూషలేములు కూడి వచ్చి హల్లెలూయ ప్రార్థన చేసి కూర్చున్నప్పుడు దేవుడు ఆ సంఘములకు ఏం చేశారండి, హింస వచ్చినప్పుడు సంఘం ఏమైంది, చెదిరిపోయింది. స్తోత్రం, చెదిరిపోయినా కాబట్టి ఆడు వెళ్ళిన చోటలు అన్ని సువార్త ప్రకటించారు, దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందుకని ఈ రోజు నా దేవుని బిడ్డలకి చెప్తున్నారండి, దేవుని కోసం నీ సువార్త చెప్పాలి, దేవునికి స్తోత్రం. అండి ఒక సాక్ష్యం నేను చెప్తున్నాయండి, ఒక దేశంలో ఒక ఊరిలో ఒక దైవదాసుడు ప్రతిరోజు సువార్త ప్రకటించుతున్నారు. ఆడు ఏం చేస్తున్నారంటే పత్రికలు ఆడు ఏం చేస్తున్నారు, పంచి పట్టుతున్నారు ఏసై గురించి ఉన్న చిన్న చిన్న పుస్తకాలు. రోజు రోజు ప్రతిరోజు ఆడు వెళ్ళి ఏం చేస్తున్నారండి, సువార్త ప్రకటిస్తున్నారు, ఈ పత్రికలు ఇస్తున్నాం. ఒకరోజు అతనికి భయంకరమైన జ్వరం, ఆ జ్వరం వచ్చింది కాబట్టి ఆ రోజు వెళ్ళలేను కాబట్టి తన పెద్ద కొడుకుకి పిలిచి చెప్పారు, నానా ఈరోజు నన్ను వెళ్ళలేదు రా, నీవు వెళ్ళి ఏం చేయాలి, ఈ సువార్తకి ఏం చేయాలి, ఈ పత్రిక కడపత్రిక మీరు ఇచ్చు. ఆ కుమారుడు ఏం చేశాడండి, కడపత్రిక పట్టుకొని ఊరు ఊరు ఇంటి ఇంటికి వెళ్ళి, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి తాళం వేశారండి, తాళం వేశారు, ఆ ఇంటిలో డోర్లు వెళ్ళి కొట్టారు, హలో హలో అని పిలిచారు, ఎవరు పిలవలేదు. ఈడేం చేశారు, లాస్ట్కి ఏం చేశారండి, ఆ కింద ఆ డోర్ కింద ఏం చేశారండి, ఒక కడపత్రిక పంపించారు కిందకి ఇంటి లోపలికి. లోపలికి వచ్చిన ఈ టైంలో ఒక అమ్మ ఏం చేస్తున్నారంటే ఉరిపోసి చచ్చిపోవడానికి ఫానులు తాడు కట్టి అక్కడ నిలబడుతున్న వెంటనే ఏదో ఒక కాగితాలు వచ్చారు అని చచ్చిపోయిన మునుపు అది ఒకసారి చదవచ్చి చచ్చిపోతాను అనుకుని అది వెళ్ళి చచ్చిపోయిన ఆ కాగితాలు పట్టుకొని చదివేది. చదివినప్పుడు ఏం చేశారు, ఆ వాక్యం, ఈరోజు నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాను, ఆ మాట వినిన రోజు ఏమండి, ఆ వాక్యం చదివిన వెంటనే ఆ అమ్మ మర మనసు పొందాడు, మరణం నుంచి విడిపించారు. హలో సహోదరా, ఈ రోజు నేను చెప్పిన ఎంత మొదలు చచ్చిపోతాం, మనం సాక్ష్యం చెప్పలేను కాబట్టి ఏసయ్య గురించి తెలియలేదు, చాలా మొదలు చచ్చిపోతున్నారు. ఆయన రక్తం నీ మీదే ఉంది, నా మీదే ఉండి, మన తల మీద ఉండి, చదివించి వినిపించడానికి ఎస్కేల్ గంజులో 30 అధ్యాయాలు ముందండి, పావి చచ్చిపోతే ఆయన రక్తం నీ తల మీద ఉంది. స్తోత్రం,
ఈయన ఇంకొక కథ ఇక్కడ చెప్తున్నారండి. డిఎల్ మోడీ వాక్య పరిచయం చేసుకొని ఒక రాత్రి వాక్య పరిచయం చాలా పంచిపెట్టి ఒక లాడ్జ్లు వచ్చినాడు. ఆయన పడుకున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మగా ఆ డిఎల్ మోడీ గారికి చెప్పండి, ఏమండి నీకు అన్నం పెట్టిన కుర్రాడు ఉంది కదా ఆ సప్లయర్, ఆయనకి నీ సువార్త పంచిపెట్టినప్పుడు యేసు ప్రభుకి చెప్పడు, అయ్యా ఈ రోజు నేను చాలా బలహీనంగా ఉంది, దానికి శక్తి లేదు, అందుకని తెల్లవారి లేచి ఆ కుమారుడికి నేను ఏం చెప్తాను సువార్త ప్రకటిస్తాను చెప్పారు. ఈయన చెప్పుకొని దేవుడు మళ్ళీ మళ్ళీ ఆయనకి ముట్టారు చెప్పారు, కానీ ఆ మాట డిఎల్ మోడీ చేయలేదు. చివరికి ఏమంటే తెల్లవారి నాలా యామలు లేచి ఐదా యామలు లేచినప్పుడు ఏమంటే ఆ లోడ్జులు ఉన్న వారందరూ కేకలు వేసి ఏడుస్తున్నారు. ఏడుచినప్పుడు ఈయన కూడా ఆ శబ్దం ఇన్ని లేచి పరిగెట్టి వచ్చాడు. వచ్చినప్పుడు ఏమంటే రాత్రులు దేవుడు చెప్పరు ఈ కుర్రడుకు సువార్త పంచిపట్టని చెప్పారు. ఆ కుర్రడికి చెప్పిన కుర్రడు ఉరిపోసి చచ్చిపోయారు. వెంటనే ఆ డిఎల్ మోడీ గారు ఆ కుర్రడు కాలు పట్టుకుని, సహోదరా నిన్ను చంపిన వాడు నేనే, ఆ రాత్రి సువార్త ప్రకటిస్తే నీ చచ్చిపోదు. ఈ పగడి సమయంలో ఆదివారములు దేవుడు వాక్యం విన్న దేవుని విడుదల నీ చర్చి కడుతున్నారు, కానికలు పెట్టుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఇంటికి అది కాదమ్మా స్తోత్రం. యేసయ్య గురించి సువార్త ప్రకటించండి. స్తోత్రములు ఏడు సాక్షి గురించి నేను చెప్పానండి, ఒక్కసారి కూడా అది కూడా చెప్పుకొని నేను ప్రార్థన చేసుకున్నారు. మొదటి సాక్ష్యం ఎవరండి? యేసయ్య గురించి సాక్ష్యం. రెండవది యోహన్న గారి గురించి సాక్ష్యము. మూడవది మన క్రియలు సాక్ష్యం చెప్పబోతున్నారండి. నాలుగు తండ్రి సాక్ష్యము. ఐదు ఏమండి లేఖన భాగము సాక్ష్యం చెప్పబోతున్నారు. ఆరు పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం చెప్పబోతున్నారు. ఏడు మనమే సాక్ష్యం. అది మన చదివేటట్టు స్తోత్రం. మీరు సత్య అండి. అపోస్తల కార్యము 1:18 వచనములు ఏమని రాయబడిందండి, మీరేంటి ఒకసారి కూడా వాక్యం చదివి ప్రార్థన చేసుకున్నారండి. అపోస్తల కార్యము 1:18 వచనం, పరిశుద్ధాత్మ మీద మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందురుదు, యెరూషలేములు అందట్టను భూదిగంధముల వరకును నాకు సాక్షిలై ఉందిరని. సాక్షిగా ఆద సాక్షిగా ఉండాలి. స్తోత్రం. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చిన ఎందుకంటే సాక్ష్యం చెప్పడానికి నీకు బలం ఇవ్వడానికి. అంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఏమవుతున్నారండి? డైనామిట్ అండి. డైనామిట్ అంటే పెద్ద పెద్ద రాయికి పగల కొట్టడానికి పవర్ ఉన్న దేవుని శక్తి అదండి. స్తోత్రములు అది బెందించిన శక్తి అండి. సాతాను క్రియలు బెందించిన పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తి నీ మీదకి రావాలి. ఈ రోజు నీ నిరాశ కలిగి ఉంటే అమ్మా నీ మీదకి ఆ శక్తిని రావాలి. ఆ శక్తి దిగితే నీ మారిపోతుంది. నీ శక్తి అపోసలు గానేమో రెండో అధ్యాయంలో ఆ శక్తి దిగినప్పుడు భాష మారిపోయింది. హలో ఆ శక్తి దిగితే నీ భాష మారిపోతుంది. అపోస్తలు గారి మూడో అధ్యాయంలో శక్తి దిగినప్పుడు నడవలేని వాడు నడిచారు. ఆ శక్తి నీలోనికి వచ్చినప్పుడు నడవలేని వాడు నడుస్తాడు. అపోస్తలు గారి నాలుగో అధ్యాయంలో శక్తి దిగినప్పుడు ఏమో జరిగిందని కూర్చున్న చోట కదిలిపోయింది. ఓ స్తోత్రం కలిగిన శక్తి దిగితే కదలిని లేని స్థలం కదిలిపోతుంది. అపోస్తలు గారి 5 వచ్చినప్పుడు దేవుని కొరకు అబద్ధం చెప్పిన వాడు వెంటనే ఆ శక్తి తాకి ఆ షాకు కొట్టి చచ్చిపోయారండి. స్తోత్రం కలిగింది. అంటే ఒక్కొక్క అపోస్తలు గారు 1:28 28 వరకు చెప్పడానికి ఇష్టముంది, సమయం లేదు కాబట్టి ముగుస్తున్నామా. పరిశుద్ధాల శక్తి నీ మీదకి వస్తే నీ భాష మారిపోతుంది. పరిశుద్ధాల శక్తి నీ మీదకి వస్తే నీలో ఒక పవర్ వస్తుంది అమ్మా. నీలోకి రోగులు స్వస్థపరచిన వరములు నీ మీదకి వస్తుంది. యేసు నామములు ఈ వాక్యం నిన్న మీదకి పరిశుద్ధ వచ్చిన తర్వాత సాక్షిగా నిలబడండి. హన సాక్షిగా నిలబడండి. యేసయ్య గురించి ఓ యేసు నామములు సాక్షిగా నిలబడడానికి దేవుడు సాక్షి. కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేయబోతున్నారు. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. చక్కన వర్ధమానం మనకు అందించిన స్తోత్రం. ఈ వాక్యం విన్న వాడి జీవితంలో దేవుడు దీవించండి. యేసయ్య కొరకు సాక్షిగా నిలబడాలి. అందరి మీదకి పరిశుద్ధాలు కుమరించండి. సమస్యలు తొలగిపోయినట రోగ బాధలు తొలగిపోయిన అప్పులు బాధలు తీర్చిపోను గాక. ఈ పగడి సమయంలో విడుదల కలిగిన స్తోత్రం. పరిశుద్ధాలు కుమరించిన స్తోత్రం ప్రభువా. నన్ను సాక్షిగా వాడుకోవాలయ్యా. సాక్షి చెప్పడానికి బలం నాకు ఇచ్చిన స్తోత్రం. అలాగే ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలకి దేవుడు శక్తి కుమరించిన స్తోత్రం. దీవించిన స్తోత్రం. ఏ సునామమని అడిగి పెడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు శ్వాస ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన అందరి తోడే ఉండినగాక. ఆమేన్.